ప్లస్ బొమ్మిడాయిలు కలిపి కూర చేయబోతున్నారు. ఆల్రెడీ చిత్తకాయలు కొన్ని బాయిల్ చేసి పెట్టారట. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? బొమ్మిడాయిలు చిత్తకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు బొమ్మిడాయిలు చిత్తకాయలు ఉల్లిపాయ ముక్కలు కారపొడి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు నూనె చేయండి అమ్మ. ముందు పొయ్యి వెలిగిస్తారా? ముందు స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, పాన్ పెట్టుకోవాలి. పెట్టండి అమ్మ. నూనె వేయాలి. వేయండి అమ్మ. ఓకే, సిమ్ లో పెట్టుకున్నాక తర్వాత సిమ్ లో పెట్టుకోవాలండి. నూనె కాగేసరికి బొమ్మిడాయిల్లో ఉప్పు కారం కలుపుకోవాలి. ముందు ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఓకే, ఉప్పు వేసిన తర్వాత వేయండి కొంచెం కారపొడి. కారపొడి వేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ నూనె పెట్టి వేడి వచ్చేసేయండి. తర్వాత బొమ్మిడాయిలు తీసుకుని వాటిని ఉప్పు కారం కలుపుకొని ఒక చోట పెట్టుకోవాలి. పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేయండి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ద్వారగా వేగిపోనియండి. వేగిన తర్వాత ఈ బొమ్మడాయిలు ఉల్లిపాయ నూనెలో వేసుకోవాలండి. ఓకే, అంటే ముందుగా వేయడంలో అర్థం ఏంటమ్మా? ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ బొమ్మడాయితో కలిపి వేస్తే ఉల్లిపాయ ముక్కలు ఉడకవండి. అవి వేస్తే వేగుతాయండి. బొమ్మడ వేసిన తర్వాత అవి వేగవు తొందరగాని, అందుకని ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత కలపవాలండి. అంతకండా కింద వాటిని కలుపుకోవాలండి. కలుపుకోవాలి. అంటే మామూలుగా బొమ్మిడాయిలు కొంచెం లేతగా ఉంటుంది కదమ్మా, దాని గుజ్జు అంటుకుంటదండి. అంటుకుంటది, అంటుకోకుండా కలుపుకుంటా ఉండాలండి. ఓహో, అది అంటే ముక్క విరక్కుండా అలాగా అంటిపోకుండా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలపాలి. ఎప్పుడైనా సరే మామూలుగా కొన్ని చేపలు మనం వండడం చూస్తుంటాం, పాంపలెట్ లాంటివి కూడా దాకలో వేసేసి ఇట్ట కదుపుతారు తప్ప దాంట్లో ఏది పెట్టి ఊపరు. ఊపరండి. అవునమ్మా, అవి ముక్కలు ముక్కలుగా ఉంటాయి కాబట్టి అవి విరగవండి. ఈ పొడవుగా ఉన్నాయి కదా, అందుకే విరగకుండా మనం కలుపుకోవాలండి. జాగ్రత్తగా చేయాలండి. చేపలు మంచిగా తినాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని వదిలేద్దాం. ఇందులో కొంచెం నీళ్ళు వేసి ఉడకండి. ఇందులో కొంచెం వాటర్ వేసి మెత్త పెట్టడానికి వాటర్ వేసి ఉడకనివ్వాలండి కాసేపు. వేయండి. ఓకే, మనం నూనె తీసుకుని అందులో ఉల్లిపాయలు వేసాము. ఇటువైపు బొమ్మిడాయిల్లో కాస్త ఉప్పు కారం వేసిన తర్వాత ఇందులో వేసాము. కాసిన్ని నీళ్లు వేసి కాసేపు ఉడకనివ్వాలండి మెత్త పెట్టడానికి. మనం నీళ్లు వేసేసాం కదమ్మా, నీళ్ళలో ఉడుకుతుంటది ఇది. ఉడుకుతుందండి. ఇప్పుడు గుజ్జు సంగతి చెప్పండి, ఏం చేస్తారు? ఈ ఉడకబెట్టిన కాయల నుంచి గుజ్జు సెపరేట్ చేయాలండి. పై పొర తీసేస్తారు. పై పొర తీసేసి లోపల గుజ్జు సెపరేట్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నీళ్ళు అయితే వేరు చేసేస్తున్నారు. వేరు చేసేసి నీళ్ళు వేసేస్తారు. ఒక కర్రీలో వేసుకోవాలండి. ఓకే, ఈ రసం ఈ ఉడుకుతున్న కూరలో వేయాలండి. వేయండి అమ్మా, ఇక్కడ పెట్టుకోండి. ఓ, బ్రహ్మాండమైన కలర్ వచ్చింది. వండర్ఫుల్. ఓకే, ఈ చింతపండు రసం ఇందులో వేస్తున్నాం. చింతకాయ రసం, ఈ చింతకాయ రసం ఉడుకుతున్న బొమ్మిడాయ కూరలో వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఉడుకుతున్న బొమ్మిడాయ కూరలో కరివేపాకు వేయాలి. ఓకే, తర్వాత అమ్మా? తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. రెండు పచ్చిమిరపకాయలు వేయాలి. ఓకే ఓకే, నిలువుగా కలిపి పారేసారండి. ఒకసారి కలుపుకోవాలండి. ఓకే, అంటే జాగ్రత్తగా కలపాలి. జాగ్రత్తగా కలపాలండి, విరిగిపోకుండా, కింద అంటుకోకుండా, నీళ్లు వేస్తూ వేస్తూ. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. పెట్టేయండి అమ్మా. సిమ్ లో పెట్టుకోవాలండి. ఓకే, పెట్టేయండి సిమ్.
ఓకే ఓకే ఒకసారి చూద్దామమ్మా చూద్దామండి ఒకసారి ఇంకా మిగిలింది కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి రెడీ అయిన కూర ఒక బౌల్లో తీసుకుందాం తీసుకోండి చింతకాయలు బొమ్మడాయలు కూర రెడీ అయిపోయిందండి ఒక చిన్న సర్వింగ్ బౌల్ లో తీసుకుంటున్నాము రైట్ అమ్మ ఓకే బొమ్మడాయలు చింతకాయ కూర రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి ఆహా